సౌత్ ఇండస్ట్రీలో సంచలనం సృష్టించి బాక్సాఫీస్ వద్ద 200 కోట్ల వసూళ్లు సాధించి యావత్ సినీ ప్రపంచం కన్నడ పరిశ్రమ వైపు చూసేలా చేసిన సినిమా కేజీఎఫ్. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ సినిమా 2018లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. రాక్ స్టార్ యష్ ను ఓవర్ నైట్ స్టార్ చేసింది. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాకు సీక్వెల్ గా కేజీఎఫ్ 2 నిర్మిస్తున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ప్రతినాయకుడు అధీర పాత్రలో నటిస్తున్నారు. తాజాగా కేజీఎఫ్ చాప్టర్ 2 విలన్ అధీర ఫస్ట్ లుక్ విడుదలైంది. అత్యంత పాశవిక విలన్, జాలి లేని మనిషిగా అధీర కనిపించనున్నాడు అని కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ ఇంతకు ముందే తెలియజేశారు. ఈ మూవీలో సంజయ్ దత్ అధీర పాత్ర చేస్తున్నాడు. నేడు సంజయ్ దత్ 61వ పుట్టినరోజు కావడంతో ఈ సందర్భంగా అధీర ఫస్ట్ లుక్ విడుదల చేశారు మేకర్స్. యావత్ సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రాల్లో కేజీఎఫ్ 2 ఒకటని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇది దేశవ్యాప్తంగా కన్నడ సినిమా స్థాయిని పెంచిన కేజీఎఫ్ కి సీక్వెల్ గా రానుంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కన్నడ రాకింగ్ స్టార్ ఎస్ హీరోగా రూపొందిన కేజీఎఫ్ పాన్ ఇండియా చిత్రాన్ని అన్ని భాషల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. బాక్సాఫీస్ వద్ద అత్యధిక వసూళ్లను రాబట్టిన కన్నడ చిత్రంగా బాలీవుడ్లో సత్తా చాటిన సౌత్ ఇండియన్ సినిమాల్లో ఒకటిగా కేజీఎఫ్ నిలిచిందని చెప్పవచ్చు. ఇప్పుడు ఈ సీక్వెల్లో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్, రవీనా టాండన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఫస్ట్ లుక్ పార్ట్లో విలన్స్ని మించి సెకండ్ పార్ట్లో విలన్స్ని చూపించబోతున్నాడు ప్రశాంత్ నీల్. ఈ క్రమంలో నేడు సంజయ్ దత్ బర్త్డే సందర్భంగా ఆయన నటించిన అధీరా పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదల చేసింది చిత్ర యూనిట్. కాగా ప్రశాంత్ నీల్ అధీరా ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తూ, అధీరా వైకింగ్స్ యొక్క క్రూరమైన మార్గాల నుండి ఇన్స్పిరేషన్ గా తీసుకున్నాం, కేజీఎఫ్ చాప్టర్ 2లో భాగమైనందుకు మీకు ధన్యవాదాలు, హ్యాపీ బర్త్డే సంజయ్ బాబా, త్వరలో స్టార్ట్ అవబోయే మన క్రేజీ షెడ్యూల్ కోసం ఎదురు చూస్తున్నామని ట్వీట్ చేశారు. ఈ పోస్టర్లో సంజయ్ దత్ అధీరా లుక్ లో భయంకరంగా కనిపిస్తున్నారు. ముఖం మీద టాటూ, డిఫరెంట్ హెయిర్ స్టైల్, చేతిలో పెద్ద కత్తి పట్టుకొని ఆలోచిస్తున్నట్టు కూర్చున్నారు. మొత్తం మీద అధీరా పాత్రని రాకీ భాయ్ పాత్రకి ధీటుగా తీర్చిదిద్దారని ఫస్ట్ లుక్ లోనే తెలుస్తోంది. కేజీఎఫ్ మొదటి భాగంలో అధీరా పాత్రకి సీన్స్ ఉన్నప్పటికీ ఆయన ఎవరనేది రివీల్ చేయలేదు. ఇక కేజీఎఫ్ 2లో మాత్రం మెయిన్ విలన్ గా చూపిస్తున్నారు. కోలార్ ఫీల్డ్ గనుల నేపథ్యంలో మాఫియా కథతో తెరకెక్కుతున్న కేజీఎఫ్ 2 చిత్రాన్ని హెంబలే ఫిల్మ్స్ పతాకంపై విజయ్ కిరంగదూర్ నిర్మిస్తున్నారు. శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి రవి బాసురు సంగీతం అందిస్తున్నారు.